అది విషయంలో కూడా మీరు అవగాహన ఉండాలి. అదేవిధంగా హౌస్ హోల్డ్ ప్లాంటేషన్ హోమ్ స్టే ప్లాంటేషన్స్ కి మీరు ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనే విషయంలో కూడా అవగాహన ఉండాలి. ముఖ్యంగా మీ 2019-20 అంటే ఈ సంవత్సరం తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి సంబంధించి మీరు ఏ అంటే హోమ్ స్టేలో ఎంత ప్లానింగ్ చేసుకుంటారు, ఫార్మర్ వన్ ప్లాంటేషన్ బ్లాక్ ప్లాంటేషన్ సంబంధించి మీరు ప్లానింగ్ ఎంత ఉంది, అదేవిధంగా కమ్యూనిటీ ప్లాంటేషన్ అంటే కమ్యూనిటీ ప్లాంటేషన్ అంటే గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ ల్యాండ్స్ లో మీరు ఎంత ప్లాంటేషన్ కి ప్లాన్ చేశారు, హాఫ్ మీటర్ 1.5 మీటర్ ప్లాంట్స్ ఎంత ఉన్నది, అసలు ఖాళీ ఉన్న ల్యాండ్స్ లో మీరు ఎటువంటి సీడ్స్ డిపెండ్ చేశారు, ఎటువంటి సీడ్స్ ఎటువంటి విత్తనాన్ని విత్తడం జరిగింది, ఆ డీటెయిల్స్ మీరు అవగాహనతో కలిగి ఉండాలి. తర్వాత మనం ప్లాంటేషన్ సంబంధించి హరితవనాలు కానీ తర్వాత ఈత ప్లాంటేషన్ సొసైటీ ల్యాండ్స్ ఇవన్నీ మీకు యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ అందరూ కూడా తయారు చేసుకొని రెడీగా ఉన్నారు. ఇప్పుడు మీ గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రింటింగ్ అండ్ ప్లాంటింగ్ జరుగుతుంది. మండల స్థాయిలో ఖర్చు పని చేస్తున్న వంటి మీకు అవగాహన ఉంటుంది. ఎవరైనా కొంత తెలియకపోతే ఆ సమాచారం కూడా చెప్పండి. మళ్ళీ ఇక్కడ ఎక్కువ ఎంత పెండింగ్ ఉన్నాయని ఒక పంచాయతీ సెక్రటరీని అడిగితే చెప్పకుండా ఉంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని ఎక్కడైతే ఎంఓవీస్ ఇంకా పెండింగ్ ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకొని ఉండాలి. అంశాల గురించి మన జిల్లా కలెక్టర్ గారు మీ అందరికీ కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మీ అందరికీ కూడా తెలుసు ఆల్ పంచాయతీ సెక్రటరీస్ మీ కార్యక్రమానికి ఏకం చేయడం జరుగుతుంది. నేను ఆల్ పంచాయతీ లాస్ట్ టైం మనం మీకు దిశ దశ నిర్దేశం చేశాం సేమ్ యాక్సెప్ట్ శానిటరీ పరిశుభ్రత పరిశోధనలను ఏమేమి చేయాలని చెప్పాను. ఏం చేస్తాం మీ గ్రామ పంచాయతీలో లాస్ట్ టైం చాలా పెద్ద కథలు చెప్పాను, మీకు పథకాలు ఏర్పడిందో ఆదేశాలు ఏర్పడిందో నాకు తెలియదు. చట్టం చేయాలి సేవలు చట్టం గురించి నిబంధనలు అండ్ చట్టంలో సేవలు మాట ఇంకా చెప్పు ఏం చేసినావు ఆ రోజు దాన్ని చూసుకున్నా సరిపోదా దాంట్లో ఏం చేస్తున్నాం ఇప్పుడైతే వేసేస్తున్నా సపరేట్ అయితే నడిపిక యాడ్లో తడి చేత పొడి చేత ఏం చేస్తున్నారు సపరేట్ ఏం చేయాలి సపరేట్ చేయండి ఒక్కడే ఉన్నారు కనెక్షన్ సపరేట్ చేస్తున్నారు కదా కనెక్షన్ సపరేట్ చేయనప్పుడు ఎలా చేయాలి అంటే ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు ఆ రెండు డిఫరెంట్ కదా ఫైట్ ఆపోజిట్ బాటిల్ ఆపోజిట్ వాట్ ఆపోజిట్ కదా మరి రెండు కలిపేస్తున్నాం లేట అంటే ప్రస్తుతం సిబ్బంది ఒక్కరే ఉన్నారు సర్వీస్ పెండింగ్ వన్ ఇయర్ నుంచి రావట్లేదు సార్ సార్ ఈ ఫండ్స్ రాలేదా చెప్పలేదు సార్ ఇప్పుడు వచ్చేది గవర్నమెంట్ డబ్బులు కష్టపడి వస్తాయి అంటే వాళ్ళు డబ్బులు రావట్లేదు అన్నట్టు వస్తున్నాడు వస్తున్నారు సార్ ఆయన ఒక్కైనా వస్తున్నాడు అదే సార్ ఇప్పుడు చెక్ పవర్ స్టార్ట్ అయినందుకు వెళ్దాం చెక్ పవర్ సార్ చేస్తాం సార్ ఇంకొకరిని పెట్టుకొని చేస్తాం సార్ అవును సార్ అయిపోయింది సార్ మొత్తం గ్రామం మొత్తం ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ ఉన్నాయంటే వాడుతున్నారు సో మీకు సోప్ పీస్ ప్రతి ఇంటికి ఉంటే మీరు మీ రైతులో నీళ్ళే రావాలి సార్ అది ఉరి కాలంలో నీళ్ళు కావాల్సింది బాగుంటుంది కదా అవునా కదా అవును సార్ ధైర్యంగా మాట్లాడుతున్నాం ధైర్యంగా మాట్లాడుతున్నాం
ట్రాఫిక్ స్టార్ట్ చేసిన మనసు డైలీ వస్తున్నాం. నర్సరీ ఎప్పటికప్పుడు పాడిస్తున్నాం సార్ అనేది ఇంజూరి చేస్తున్నాం. అందరికీ అవగాహన కనిపిస్తుంది. దాదాపు 20% అయితే ఇంకో 30% కంప్లైంట్ కావాల్సి ఉంది. వాళ్ళని మోటివేట్ చేస్తుంది. బీజేపీలో జరిగిన మీటింగ్లో మీ అందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు శానిటేషన్ మీద ఏమైనా ప్లాన్ చేయాలి, అదేవిధంగా ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలి, గార్డెన్ కనెక్షన్ హౌస్ డౌన్ చేసి ప్రతి మీ దగ్గర ఉన్న డాక్టర్కి చెప్తా వేయడము, అదేవిధంగా మీరు ప్రతి ఇంటికి అంటే ప్రతి ఇంటికి చెత్త సేకరణ చేయడం సాధ్యం కానప్పుడు ఒక వాడ లేదా రెండు వాడలను మోడల్గా ముందుగా తీసుకొని అక్కడ అందరికీ కూడా స్పష్టంగా మీటింగ్లో కలెక్టర్ గారు మీకు ఒక దీనికి మార్గనిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా వాటికి సంబంధించిన మీడియట్స్ కూడా మీ అందరికీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. కాబట్టి దీని కంటిన్యూషన్ మీటింగ్లో మనకి 60th రోజు వీసీ కూడా తీసుకోవడం జరిగింది. వీసీలో కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి గ్రామ స్థాయిలో చేసిన పనుల వివరాలు ఏం చేశారు ఏంటి మీరు 18 సెక్రటరీస్ ఆ విషయాలు తెలియజేయాలని మన కలెక్టర్ అడుగుతున్నారు. దాని మీద బట్ నెక్స్ట్ 1 by 1 విల్ బి టెస్టెడ్ ఇన్ నెక్స్ట్ మీటింగ్. కోపులాపురం వర్క్స్ చాలా బాగా చేశారు. ఆయన చెప్పడం బాగాలేదు కానీ ఊళ్ళో చాలా బాగా పనులు జరిగింది. డస్ట్బిన్ల ద్వారా సపరేట్గా పని చెత్త పొడి చెత్త సేకరణ చేశారు. డంపింగ్ యాక్ట్ కూడా సపరేట్ చేస్తున్నారు. రోడ్ల పైన నీరు నిల్వ లేకుండా చేశారు. ఇంకుడు ఊళ్ళలు 100కి 100% అతి పేదవాళ్ళు కూడా కట్టుకున్నారు. మరుగు రోడ్లు కూడా అతి పేదవాళ్ళు కూడా కట్టుకుని వాడుకున్నారు. బయట ఎవరైనా వెళ్తే పెనాల్టీ విధించారు. ఆయన తెలియ నాకు సర్ప్రైజ్. ప్రజలు చెప్పింది చెప్తున్నాను. సో కొందరు ఆ విధంగా చేసి ఉండి చెప్పలేని వాడు ఉండొచ్చు, దట్ ఈస్ ఓకే, బట్ పని అయితే ఉండాలి. కొందరు సినిమా ద్వారా వచ్చేసి వెళ్ళిపోయినారు. అది నీకు ఒక పబ్లిక్ సర్వేగా నీకు కుదరదు. చేపలేకనే చేయాలి, లేకపోతే వదిలేయాలి. మీకు వచ్చిన ఆల్మోస్ట్ 20-25 డేస్ తర్వాత మేము నేర్చుకుంటారని వదిలిపెట్టి ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మీరందరూ విన్నాను, దాని తర్వాత వైద్యులు సృష్టించడం, దాని తర్వాత వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం. కానీ ప్రోగ్రెస్ అంతంత మాత్రమే ఉంది. మీ దాంట్లో సగం కూడా లేదు. ఒక 100, 90, 70 మెంబర్స్ పంచాయత్ సెక్రటరీస్ ఉండే మీ సేమ్ పంచాయత్ సెక్రటరీ సేమ్ టీమ్ తోటి 60,000 లీటర్లు పెట్టినాం. అది ఇంతమంది వచ్చి అది ఏం చేస్తున్నారు, మీరు ఏం ఇంపాక్ట్ క్రియేటెడ్ వర్క్స్ చేశారు, ప్రజలకు కనపడే వర్క్స్ చేశారు అనేది మీరు మీ గ్రామాల్లో స్వచ్ఛత పైన దళిత పైన చాలా యాక్షన్స్ తీసుకోవాలి. ఇది నేను ఓవర్గా చెప్పడం కాదు, ఇది క్యూరి పంచాయత్ యాక్ట్, ఇది క్యూర్ యువర్ జాబ్ చాక్ట్, ఇది రెస్పాన్సిబిలిటీ. పరిశుభ్రత డంపింగ్ యాడ్లో ఈ రెండు జరగాలి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ అండ్ డిస్పోజల్. ప్రాసెసింగ్ అంటే నేను చెప్పింది మీ డంపింగ్ యాడ్లో రెండు రకాలు ఉండాలి, ఒకటి తడి చెత్తకి, రెండోది పొడి చెత్తకి. గ్రామంలో ఉన్న యూత్ కానీ, గ్రామంలో ఫార్మర్స్ కానీ,
ఎనీబడీ కెన్ ఎంట్రెస్ బాబు సేంద్రీయ ఎరువులు దీన్ని చేసుకో. ఇవి గ్రామ పంచాయతీ ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ వాటెవర్ 3 కిలోమీటర్లు మీరు ప్లాంటేషన్ ఎవెన్యూ ప్లాంటేషన్ రోడ్ సైడ్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఈజియస్ మీదే, ఈజియస్ మీ ఆధ్వర్యంలో మీ గ్రామ పంచాయతీలో నడుస్తుంది. అది తెలుసా అందరికీ? అది తెలుసా? అది ఒప్పుకున్నారు. సో ఈజియస్ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ మీ పర్యవేక్షణలో పనిచేస్తారు. సో మీరు లేబర్ని మోటివేట్ చేసి ప్రజల్ని భాగస్వామ్యం చేసి హరిత రక్షణ దళాలను ఏర్పాటు చేసి సంఘాలకు బాధ్యతలు ఇచ్చి యూత్ కానీ మహిళా సంఘాలకు కానీ రైతు సంఘాలకు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ 20 చెట్లు 20 చెట్లు 1000 చెట్లు ఇదో 1 నుంచి 100 100 నుంచి 200 200 నుంచి 300 అని బాధ్యత ఇస్తూ 100 నుంచి 100 చెట్లకి 500 రూపాయలు ఆయన అకౌంట్ ఆయన చెప్పిన వాళ్ళ అకౌంట్ పడిపోతుంది. వాటిని చేస్తూ అండ్ వాటిని కాపాడు. మీరు 3 కిలోమీటర్లు ఆ విధంగా విజిన్ 1 వీక్ 10 డేస్లో గుర్తులు అయిపోవాలి. అండ్ ఈ 1 వీక్ 10 డేస్లో బైక్ మోడ్ స్టార్ట్ అయింది. అంటే ఈ స్వచ్ఛ హరిత మిషన్ ఇప్పుడే చేయవలసి పనులు. కానీ ఆ రోజు ఎప్పుడైతే మీరు పిక్స్ అనేది రెడీ చేసుకుంటే, మొక్కలన్నీ రెడీ చేసుకుంటే ఆ రోజు మన ఈ